శక్తిపీఠమైన బ్రహ్మరాంబిక నిజరూప దర్శనాన్ని నిన్న మనము కుంభోత్సవానికి మేము వచ్చి మనం అందరూ కళ్యాణం ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్నాము. అదేవిధంగా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా బాగుండాలి, మళ్ళీ మా జగనన్న పాలన రావాలి, ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి అని కోరుకోవడం జరిగింది. మేడం అనంతపురం మీరు చూస్తున్నారు, మన జరిగింది ఇది చిత్తూరు జిల్లాలో జరిగింది, అనంతపురం జిల్లాలో ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రస్తుతంగా. నేను ఈరోజు ఒకటే అడుగుతున్నాను వాళ్ళందరికీ కూడా, ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో కూడా మనము రాజకీయం మాట్లాడేది కరెక్ట్ కాదు, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నిజంగా ఒకసారి చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, చేస్తూ ప్రజలందరితో మమేకమైనాం. అక్కడ మా నవరత్నాలు అదేవిధంగా మా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల అనుగుణంగా మనము అక్కడ అడ్రస్ చేస్తూ పోయినాం. ఈరోజు టీడీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు పబ్లిక్ స్పీచ్ పెట్టుకుంటున్నారు, పాదయాత్ర చేస్తున్నారు. దయచేసి మీరు ఏదైతే అబండాలు ఒక ఎమ్మెల్యేల పైన ఎంపీల పైన మంత్రుల పైన మాట్లాడుతున్నారు, అది కాక మీరు అధికారానికి వస్తే మీరేం చేయబోతున్నారు ప్రజలకి అనేది చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు నిజంగా ఏం కోరుకుంటున్నారంటే మంచి పాలకులు కావాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పరిపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధిని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం, మా నమ్మకం నువ్వే జగనన్న, ప్రతి ఇంటికి మనము క్యాడర్ అందరూ మమేకమైపోతున్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయ పార్టీ అనుకోకుండా రాజకీయ పార్టీకి అనుగుణ ఒక రాజకీయ పార్టీకి అతీతంగా మనము ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి సంక్షేమ పథకాలు చెప్తున్నాం, మళ్ళీ ఆదరిస్తున్నారు. మనం అడిగే ఒక ప్రజామద్దతు పుస్తకంలో 5 క్వశ్చన్స్ అడగంగానే ఎంత బాగా ఆదరిస్తున్నారు, ఎంత బాగా స్పందిస్తున్నారు ప్రజలు. మళ్ళీ ఇంకొకసారి వన్స్ మోర్ జగనన్న అనే నినాదం అయితే ఖచ్చితంగా ప్రజల్లో అయితే చాలా భద్రంగా ఉంది. మేడం పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై మీ కామెంట్ మేడం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టాండ్ ఎట్లుండాలి అంటే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్టాండ్ తెలియదు, ఏ స్టాండ్ పైన ఉన్నారని ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆయన క్లారిటీ వస్తే ఆయన ఢిల్లీ టూర్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది అని మీకు చెప్తున్నాను. మన పాలన మీరు చూశారు, 4 ఏళ్ళ నుంచి పాలన మీరు చూశారు, జగనన్న పాలన చూశారు. మనము సంక్షేమ పథకాలు ఎట్లా పార్టీల అతీతంగా మళ్ళా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం. కాబట్టి ఈరోజు కేవలం అది స్టిక్కర్ పెట్టే కార్యక్రమం కాదు, ప్రజామద్దతు పుస్తకం తీసుకుని వెళ్ళి వాళ్ళ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ సమాధానం తీసుకొని వాళ్ళ సపోర్ట్ అడిగి మళ్ళీ వాళ్ళతో వాళ్ళ అనుమతితోనే ఆ స్టిక్కర్ కనిపించి ఈరోజు చేసే ఒక కార్యక్రమం. అంటే నమ్మకం అనే వర్డ్ జనాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నమ్మకం అంటే జగన్ అంటే నమ్మకం. ఈరోజు అదే నేను చెప్పాను కదా, కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఇంకొక స్టిక్కర్ వాళ్ళు పెట్టడం అంటే అది రాజకీయం కాదు. ప్రజలకు మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనే స్టాండ్ మీలో కరెక్ట్గా ఉంటే అప్పుడు మీరు ప్రతి ఇంటికి వెళ్తే దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అని వాళ్ళకి తెలుసుకున్నాం. మేడం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదనేది ప్రధానంగా టీడీపీ ఆరోపిస్తుంది, దానిపై మీ కామెంట్. టీడీపీ ఒక అజెండా ఎప్పుడు కూడా బురద చెల్లడం, తప్పుడు ప్రచారం చేయడమే తప్ప వాళ్ళకి వేరే అజెండా ఉండదు. అజెండా అనేది ఎట్లా ఉండాలంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి అజెండా. ప్రజలకు మనం ఏం చేయబోతున్నాం, ఇచ్చిన మాట మేరకు ప్రతి హామీని కూడా ఈరోజు 98% హామీని మనము నెరవేర్చినాం. కాబట్టి ప్రజలందరూ మన వైపు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. రాబోయే రోజులు కూడా చాలా పెద్దపీఠం వేసి ఈ దేవస్థానంలో మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ మల్లికార్జున బ్రహ్మరాంబ ఆశీస్సులతో మళ్ళీ అధికారానికి వచ్చి మళ్ళీ ప్రజారంజక పరిపాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తారు.